చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన అన్న క్యాంటీన్లు పేదలకు ఎంతో ఉపయోగపడుతూ ఉన్నాయి. 5 రూపాయలకే భోజనం చేస్తూ ఉన్నారు. హాస్పిటల్కి వచ్చిన పేదవాళ్ళు ఎక్కడ బయట నుంచి వచ్చిన 30-50 రూపాయల భోజనం అంటే కూడా 5 రూపాయలకే దొరుకుతుంది ఆ సమయంలో. ఇప్పుడు అంటే ఇప్పుడు లేకుండా అది ఒకటి కొరత చేసి ఇబ్బందులు అవుతుంది అన్నానికి. ఈరోజు 9/14 2022 ఈరోజు ఎంఎల్ రమణన్న ఎంఎల్ రమణన్న వారి సత్యమూర్తి సుగుణమ్మ గారు వారి ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన అన్న క్యాంటీన్ దానం అన్నదానం చాలా గొప్పగా చేశారు. అన్నదానం అంటే అందరూ కూడా చేస్తారు. ఇది ప్రత్యేకంగా ప్రతి ఒక్కటి వెరైటీగా ఒక వడ అయితేనేమి ఒక మైసూర్ పాక స్వీట్ అయితేమి ఒక స్వీటు మజ్జిగ భోజన రసం అన్నింటితో కూడా సంస్కృతిగా పెట్టినారు అన్నం అంటే. అన్నం తిందరంటే కడుపులో ఒక రకం బయటకు ఒక రకం కాదు మనస్ఫూర్తిగా సంపూర్తిగా భోజనం. ఈ భోజనం ఎక్కడ బయట తిన్నానంటే 100 రూపాయలు అవుతుంది 100 రూపాయలు అవుతుంది ఇప్పట్లో. కాబట్టి ఏదో వాళ్ళు కొంతలో కొంతవరకు వాళ్ళకు ధర్మం కలగాలని వాళ్ళు చేసిన న్యాయం ఫలించాలని అన్నదానం చేసినారు. ఈరోజు నిన్న ఇంకా రేపు కూడా చేస్తారంటారు రేసి పెట్టినందు. ఈరోజు 14/9/22 తేదీ వైభవంగా అందరికీ భోజనం లేదనకుండా చూసుకోకుండా గలాట్ లేకుండా సంస్కృతికి అన్నదానాలు సక్రమంగా జరిగింది. ఇదే అన్నం బయట తినాలంటే 100 రూపాయలు అన్నీ కూడా మనకు దొరకదు. పేద హాస్పిటల్ మేమంతా కూడా హాస్పిటల్ సీఎంస్కి వెళ్ళిన వాళ్ళము రోగాస్పత్రికి వెళ్ళిన వాళ్ళం. సమయానికి మేము తినేసి భోజనం చేసి సంస్కృతిగా వెళుతూ ఉన్నాము. వాళ్ళ అన్నదాన్ని కాబట్టి వాళ్ళకి కీర్తి వచ్చి స్వర్గస్థులైన రమణ గారికి ఆత్మశాంతి చేకూరని మరిమరి వేరుకుంటూ ఇక్కడ బ్రాహ్మణపల్లి వేరాస్వామి. మాది కడప జిల్లా ఎర్రగుంట్ల. మేము సిమ్స్ హాస్పిటల్కి వచ్చాము. వీళ్ళ దయతో పెద్ద దయతో మనసున్న మా ఆమె సుగుణమ్మ తల్లి అందరికీ పేదవాళ్ళందరికీ అన్నం పెడుతుంది. ఆమె నుండు 100 ఏళ్ళు జీవించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అన్నం చేసే వాళ్ళని చేయండి. మీరంతా చేయలేరు అన్నదానం. మీకు రక్తపాతమే ముఖ్యం. ఆమె అన్నం పెడుతుంది మహాతల్లి చెట్టునేడు నుండి. మీ రక్తపాతం చూసి ఎంతమంది చంపుతారు మీరు చంపలేరు కదా. అన్నం పరబ్రహ్మ. ఆమె తల్లి అన్నం పెడుతుంది. 1000 ఏళ్ళు ఆమె 100 ఏళ్ళు చల్లగొనమని మేము కోరుతున్నాము సార్. అది అధికారంలో ఉన్న వాళ్ళు ఇలాంటి అన్నదానాలని ఇలా మంచి కార్యక్రమాలు ప్రోత్సహించాల్సి ఉంది. పోయి వాటిపైన దాడులు చేయడం వాటిని పెట్టనీకన్నా క్లోజ్ చేయడం ఎంతవరకు దౌర్జన్యం సార్. దౌర్జన్యం దౌర్జన్యం వినాలి చేస్తావు నువ్వు దౌర్జన్యం వినాలని చేస్తావు. దౌర్జన్యం కాదు. దౌర్జన్యం చేసి వినాలి చేస్తావు దౌర్జన్యం. దౌర్జన్యం ముఖ్యం కాదు. ప్రజల హృదయాలు ఏమి వీళ్ళ గుండెలు ఏముంది వీళ్ళకి ఆకలే ప్రాణదానమా ఏంటి ప్రజలకు వచ్చి తిరగండి హెలికాప్టర్లోకి పోతావు కింద కింద కనపచ్చావు కదా దిగి అప్పుడేం పాదయాత్ర చేసావు అవి చెప్తావు అవి చెప్తానని చెప్పినావు ఏం చెప్పినావు ఏం చేసినావు ఏమి నీ వల్ల కాదయ్యా ఉండే నీకు సంవత్సరం ఉంది ఓ ఇంటికి పంపుతాం రచనగా మేము తెచ్చుకుంటాం మా నాయకుడు అది సార్. పేదలు కడుపు నింపి అన్నా క్యాంటీన్ల పైన క్లోజ్ చేయడంతో పేదలు కడుపు కొట్టడమే కదా మహాపాపం సార్. అది అత చేయకద్దండి. మీరు పెట్టండి మీరు పెట్టండి అన్నదానం చేయండి. మీకు రక్తపాతం ఎందుకు అంత ముద్దు అన్నం చేస్తున్నారు కదా అన్నదానం అన్నదానం చేసేవాళ్ళు ఆపకండి వాళ్ళను. వాళ్ళు అన్నదానం చేసే వాళ్ళను కొట్టడం వాళ్ళకి రక్తపాతం అంత హింస ఎందుకు మీకు హింస అంత మీకు ముఖ్యమా అన్నదానం కాదా. ఒక పేదోడికి ఆకలేదు ఇప్పుడు అన్నమే రక్తపాతం వద్దను. అది సార్ చెప్పండి పాదయాత్రలో ఇచ్చిన హామీలు ఎంతవరకు ఎందుకు సార్ అవి తొంగలతో నీకు ఏ హామీ నెరవేర్చాను ఏ హామీ నెరవేర్చింది ఆరోగ్యశ్రీ అంటున్నావు. ఇది ఆరోగ్యశ్రీ లేదు. హాస్పిటల్ తిరుగుతున్నా 3 నెలలు అయింది. నా అన్నం సాక్షి చెప్తున్నా సుగుణమ్మ పెట్టి అన్నం సాక్షిగా 3 నెలలు ఆమెకు ట్రీట్మెంట్ అందలేదు ఇంతవరకు. ఆరోగ్యశ్రీ కింద అంటున్నారు డబ్బులు నేను కడుతున్నా ఇవి సార్ పేరు మాత్రమే చెట్ల పేరు చెప్పుకొని కాయలు అమ్ముకున్నారు సార్ ఇక్కడ. అది సార్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా అధికారం రాకముందు నేను పేదలకు అండగా ఉంటాను సంక్షేమ పథకాలు తీసుకొస్తాను అని చెప్పి నవరత్నాల్లోనే సంక్షేమ పథకాలతో పేదలందరికీ అమౌంట్ డబ్బులు వేస్తున్నామని అంటున్నారు. అవి వాళ్ళ నాయకులకే పోతున్నాయి సార్. మాకు బీదలు కాడంతనే బడ నాయకులకు పోతున్నాయి. ఎవరు రెకమెండేషనా వాళ్ళకే మాబడి సామాన్య నాయకులకు అందలేదు అన్నది అందలేదు. 3 నెలలు అవుతుంది సార్ ఆమె ఎందుకు ఉంచి ట్రీట్మెంట్ ఇంతవరకు మొదలు పెట్టలేదు డబ్బులు తీసుకుంటున్నారు. ఆరోగ్యశ్రీ అనేది ఎక్కడుంది ఆరోగ్యశ్రీ ఎవరికి వచ్చింది అన్నది అక్కడ ఎవరికి పోతే వాళ్ళు రెకమెండేషన్ పోతే వాళ్ళదే ఫైల్ పోతుంది. మాది పోలే బీదవాళ్ళకు నాకు 1 ఎకరా పొలం లేదు ఒక ఇల్లు లేదు ఆమె నిరసాకాలి నేను. ఆరోగ్యశ్రీ అనేవి ఇది ఎక్కడుంది ఆరోగ్యశ్రీ లేదండి. నిత్యావసర వస్తువులు ఒక నూనె కేజీ ప్యాకెట్ కొన్నాడు దడ పుడుతుంది మాలాంటి బీదవాళ్ళకు 170 రూపాయలు 2 కిలో అన్నీ నిత్యావసర రూపాయలు ఇప్పినాయి మొత్తం అన్నీ పెరిగిపోయినాయి. బచ్చార్జీ బచ్చార్జీలు పెంచావు నీ ఇష్టం వచ్చింది తుందుకుంటున్నావు. నీకు ఏంది తుందుకొని మా రక్తం తుందుకుందుకో అది ఒక్కటింది పిండుకొని అమ్ముకో అది కొనక ఇస్తాం మేము కొనక
సార్ ఎక్కడ సంక్షేమం ఉంది ఎవరి సంక్షేమం వాళ్ళ నాయకులకు పోతుంది సంక్షేమం ఇసుక అన్ని వాళ్ళకి మగాండ మద్యపాన నిషేధం అన్నావు ఎవరు లేపడుతుంది ఎక్కడి నుంచి చేసినా మద్యపానం ఉదయం 6 గంటలకి బాలు తెచ్చారు ఉదయం 6 గంటలకి ముందు అమ్ముతారు ఎక్కడ మద్యపానం ఉంది ఎక్కడి నుంచి చేసినావు తాగేవానికి తాగనోనికి సేకింగ్ సేకింగ్ ఇచ్చే సపరేట్ హాస్పిటల్ కట్టా సపరేట్ డాక్టర్ని పెట్టాను ఎక్కడుంది అంత డూప్లికేట్ మద్యమే నువ్వు అమ్మేది ఎక్కడ పడితే ముందు అమ్ముతున్నావు లేదు సార్ పాలన పక్కన పెట్టి ఓన్లీ మాటల వరకే పరిమితం అవుతున్నారు పాలన లేదు ఓన్లీ మాటలే అధ్యస్థ అధ్యస్థ అని వాళ్ళ నాన్నను చూసి వేశారందరు ఓట్లు ఇతనే ఎలాగే వస్తాడు ఆయన సార్ అని లేదండి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు నేను మా నాన్న కంటే మా నాన్న రెండు అడుగులు వేశారు నేను మూడు అడుగులు వేసి అభివృద్ధి అంటే చేసి చూపిస్తాను ఒక అడుగు ముందుకేశారు సార్ నేను రెండు అడుగులు ఎన్నికేసాను మేము అనుకోలేకపోయినాం ముందుకేసాడు నేను ఆయన చెప్పాడు ముందు కాదే రెండు అడుగులు ఎన్నికేస్తాను నేను అన్నాడు అది మేము ఇప్పుడు అర్థం చేసుకుంటున్నాం రెండు అడుగులు మా డాడీ మా నాన్న ఒక అడుగు ముందుకేశాడు మా నాన్న పక్క నేను రెండు అడుగులు ముందుకెచ్చా అని ఆయన చెప్పాడు అబద్ధాలు మేము ముందుకెచ్చామనుకుని ఆయన రెండు అడుగులు వెనకేసాడు వాళ్ళ ఆయనతో పెట్టి అది ఏమీ కాదు ఆయనతో వేసి సీఎం ఏం సార్ ఏం సార్ ఇప్పటికే అందరికి తెలిసిందే తెలిసిందేది నేను వివరించి చెప్పాల్సిన అవసరం లేదు నా బాధ నేను చెప్పిన ప్రతి ఒక్కరు బీదవాడ ఘోష ఇది